తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో సర్వే నెంబర్ 474 లో సుమారు 15 ఎకరాల 61 సెంట్ల భూమిని గత 12 సంవత్సరాల పైబడి గ్రామానికి చెందిన నిరుపేదలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అయితే రెవెన్యూ అధికారులకు ఈ విషయంపై పూర్తి స్థాయిలో స్పందించడం లేదని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు బత్తుల అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు। ఈ భూమి ఎప్పటి నుంచో మా ఆధీనంలో ఉంటూ సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు ఇప్పించవలసిందిగా పలుమార్లు జగ్గంపేట తహసీల్దార్ జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరగడం జరిగిందన్నారు। ఈ సందర్భంగా సోమవారం జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు। ఈ రోజు డాక్ టైం ఉంది కాబట్టి జెండాలు గట్టి పట్టుకోకండా పెజలతోటే మేము మొత్తం జరిగింది ఇక్కడికి। ఎంఆర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ అన్ని తిరుగుతూనే ఉన్నాం గానీ ఈ రోజుని పట్టాలన్నది లేకుండా పోయింది। ఈ రోజుని మొన్న 4 నెలల క్రితం సర్వేర్ 6 నెలల క్రితం సర్వే రిపోర్ట్ చేసి సర్వేర్ గారికి మేము అది పరుసుల కింద 20,000 రూపాయలు ఇస్తే అతను రిపోర్ట్ ఇవ్వలేదని ఆర్డీఓ గారికి ఇచ్చి ఎంఆర్ గారికి రిపోర్ట్ ఇచ్చిన ఈ రోజుకి దిక్కే దేవాణం లేని పరిస్థితుల్లో ఉన్నాం। దీన్ని ఎంఆర్ఓ గారు గట్ట మేము ఏటండి సార్ చెప్పండి అంటే కొత్తమశాల పనండి ఈ రోజు మేము కొత్తమశాల గాని మాకు అడవడిగా ఉంది కాబట్టి వెళ్ళగానే మీకు పట్టాలు ఏర్పాటు చేస్తాం భూదాన బోర్డు అంటే దానికి సంబంధం లేని పరిస్థితి ఎత్తేసినట్టు ఉంది కాబట్టి అది కలెక్టర్ గారు రిపోర్ట్ పెట్టి మేమే ఇస్తామని ఎంఆర్ఓ గారు హామీ ఇచ్చారు। ఎంఆర్ఓ గారు హామీ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గరికి ఆ రోజు కానీ ఈ రోజు కొత్తమాస కానీ తిరుగుతూనే ఉన్నాం। తిరుగుతుంటే చూద్దాం చూద్దామని మొన్న ఆర్య గారు ఎంఆర్ఓ గారు మాట్లాడుకుని ఏం చేశారంటే ఆర్యలు సర్వే రిపోర్ట్ ఇస్తలేదు మరి దాన్ని మాట్లాడిన తర్వాత ఇస్తామని అన్నారు। ఎంఆర్ఓ గారి కంటే సర్వేరే పెద్దోడు కాబట్టి ఎంఆర్ఓ గారు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు।